ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. నీ జీవితం తుఫానులో చిక్కుకుందా? నీ జీవిత నావకు ఏసయ్య నావికుడా. అయితే ఆయన ముఖమును చూడు. నిన్ను చూచి ఆయన చిరునవ్వు నవ్వుతాడు. కారణం ఆయనకు తెలుసు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కీర్తనలు 91:10. ఆయన నిన్ను తన అరచేతిలో చిత్రించుకొని ఉన్నాడు. యెషయా 49:16. కొంతకాలం శ్రమపడిన తర్వాత నీకు రావలసిన క్షేమస్థితిని నువ్వు పొందుకుంటావు. నీ జీవితం కుదుట పడుతుంది. ఆయనను ప్రేమించిన నీకు సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు చింతించిన అవసరము లేదు. నీ దుఃఖ దినములు సమాప్తము లగును. మరి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, ఒకవేళ నీ జీవితము సమస్యల సుడిగుండాల్లో చిక్కి నీ జీవిత పడవ అటు ఇటు కొట్టబడుతూ ఉందేమో, అద్దరికి చేరే దారి కానరాక అలసి సొమ్మసిల్లి పోతున్నావేమో, చేరదీసేవారు లేక ఆదరించేవారు కానరాక అల్లాడి పోతున్నావేమో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ ఆయన చిత్తం చేయాలని తపిస్తూ ఉన్నప్పటికీ నీ జీవిత నావకు ఏసేనే నావికుడిగా అంగీకరించి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పటికీ అనారోగ్యము, అపనిందలు, అప్పుల బాధలు, అవమానములు, అపార్థాలు అనే అలల చేత కొట్టబడి నీ జీవిత నావ తలక్రిందులయ్యే పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్న నీకు ఓ ప్రశ్న రాకమానదు. నేను ఇంతగా అల్లాడిపోతూ ఉంటే నన్ను నడిపించే నా నావికుడైన ఏసయ్య ఏం చేస్తున్నట్టు? అసలు దేవుడున్నాడా? ఉంటే ఆయన నా నావలో, నా జీవితంలో ఉన్నాడా? ఉంటే ఈ పరిస్థితులను బట్టి ఆయన ఏమనుకుంటున్నాడు? ఇలా నన్ను అద్దరికి చేర్చబోతున్నాడు. అసలు అద్దరికి చేరుస్తాడా లేక నిర్దాక్షిణ్యంగా ముంచివేస్తాడా అనే ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయేమో. ఒకరోజు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ అర్ధాంతరంగా ఓ గొప్ప తుఫానులో చిక్కుకుంది. ఓడ అటు ఇటు ఊగిపోతుండగా అలలు పైకి ఎగిసి పడుతూ ఉన్నాయి. ఓడ మునిగిపోతుందేమోనన్న భయము ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. ప్రాణభయంతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అదే సమయంలో ఒక కుర్రవాడు ధైర్యం చేసి, అసలు ఈ ఓడను నడిపించే కెప్టెన్ని కలుసుకొని పరిస్థితి ఏమిటో తెలుసుకుంటే ఎంతైనా మంచిదని గ్రహించి, బయట భీకర వాతావరణం ఆవరించి ఉన్నప్పటికీ ధైర్యము చేసి బహు కష్టము మీద ఓడను నడుపుతున్న కెప్టెన్ గది దగ్గరకు చేరుకున్నాడు. ఆ క్యాబిన్ తలుపు తెరిచి కెప్టెన్తో మాట్లాడదామని అనుకున్నాడు. కానీ అతనిలో ఎన్నో ఆలోచనలు. అసలే బయట వాతావరణం బాగోలేదు. ఓడ అటు ఇటు కొట్టబడుతుంది. కెప్టెన్ ఎంతో టెన్షన్, ఒత్తిడితో ఉండి ఉంటాడు. ఒకవేళ నేను వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఓడకి ఏమైనా అవుతుందేమో అనే భయంతో కాసేపు క్యాబిన్ బయటే ఉండిపోయాడు. కాసేపైన తర్వాత ధైర్యం చేసి నెమ్మదిగా క్యాబిన్ తలుపు తెరచి ఆశ్చర్యపడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతను అనుకున్నట్టు కెప్టెన్ బహు ఒత్తిడికి లోనైపోయి చెమటలు పట్టేసి టెన్షన్ పడిపోతూ ఓడ నడిపించుట లేదు. తలుపు తెరచిన వెంటనే ఎంతో ప్రశాంతమైన ముఖము కలిగిన ఆ కెప్టెన్ చిరునవ్వుతో ఆ కుర్రాన్ని చూసి, లోపలికి రా అని అన్నాడంట. ఆ కుర్రాడు అమాంతంగా తలుపు వేసేసి పరుగు పరుగున వెళ్ళి ఓడ లోపల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న వారితో, మీరు ఇంకేమి భయపడని అవసరం లేదు, మనకేం కాదు, మనం క్షేమంగా అద్దరికీ చేరతాము, ధైర్యము తెచ్చుకోండి అని ఆవేశంతో అంటూ ఉంటే, అసలు సంగతి ఏంటో చెప్పవయ్యా బాబు అని ఓ పెద్ద ఆయన అరిచాడంట. అందుకు ఆ కుర్రవాడు, నేను కెప్టెన్ని చూశాను, అతని ముఖంలో ఎటువంటి టెన్షన్, చింత, ఒత్తిడి లేదు. అంతేకాదు నేను అతని ముఖంలో చిరునవ్వు చూశాను, మనకేం కాదు, మనం సురక్షితంగా అద్దరికీ చేరతామని అన్నాడంట. ఇప్పటి వరకు వాడిని పట్టి పీడిస్తున్న మరణ భయం కెప్టెన్ చిరునవ్వు చూశాక ఒక్కసారిగా వాడిని విడిచిపెట్టేసింది. మరుసటి రోజు వారు క్షేమంగా అద్దరికీ చేరుకున్నారు. మరి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరా, నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్న ఆందోళన, నీలో ఉన్న చింతను యావత్తును మీరు తొలగించుకొని నన్ను ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడు ఇప్పుడే నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నమ్మితే ఆమెన్ చెప్పు. దేవుణ్ణి మహిమపరచు. ఆమెన్.